హలో అండి, వెల్కమ్ టు రామరత్నం ల్యాక్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఆ విష్ణుమూర్తిని అయితే మనము వేడుకుందాము. అయితే ఇప్పుడు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే, మనకి వైకుంఠ ఏకాదశి వస్తుంది జనవరి ఈ నెలలోనే. దాని గురించి అయితే మనము తెలుసుకుందాము. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అని ఆ విషయమైతే మనము ఈరోజు తెలుసుకుందాము. అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి పూజ వీడియోస్ ఉంటాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వైకుంఠ ఏకాదశి వస్తుంది అనగానే ఉత్తర ద్వార దర్శనమే గుర్తుకొస్తుంది. వైష్ణవ దేవాలయాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకము. అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. మనము ఇంతగా తపించిపోయి ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రత్యేకత మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే పాల సముద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథి రోజు ఈ వైకుంఠాన్ని చేరుకుంటారని పెద్దలు చెప్తారు. అందుకనే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. 3 కోట్ల ఏకాదశులకు సమానం కావడం చేతనే ఆ పేరు వచ్చిందని మన పురాణాలు చెప్తున్నాయి. వైకుంఠములోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైనది. కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. అయితే ఈ రోజున మహావిష్ణువుని వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులు అనే రాక్షసులకి శాప విమోచనం కలిగిందట. అయితే ఎవరైతే ఇక నుంచి ఆ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటభులు కోరుకోవడంతో ఉత్తర ద్వార దర్శనానికి అంత ప్రాముఖ్యత ఏర్పడింది. ఉత్తర ద్వార దర్శనం నాడు తనని దర్శించుకునే భక్తులను అనుగ్రహించడానికి ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భూమికి చేరుకుంటారట. అయితే మనకు పై దిశగా ఉండే దిక్కుని ఉత్తరం అంటాము. అలా ఉత్తరం దిక్కు అభివృద్ధిని వికాసాన్ని సూచిస్తుందట. బహుశా అందుకనేమో పాతాళం వైపుకు సూచించే దక్షిణపు దిక్కుని మనం యమస్థానమని అంటాము. మన శరీరంలోను కూడా జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తర భాగంలోనే ఉంటుంది. ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి సిద్ధస్థితిని చేరుకుంటేనే ఆ ఊర్ధ్వ భాగంలో ఉన్న సహస్రార చక్రం వికసిస్తుందని చెబుతారు. అంటే ఆ హరిదర్శనం మనలోనే అజ్ఞానాన్ని హరింపచేసి శాశ్వతమైన శాంతిని, సత్యమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం దీనిని ఒక ఆచారంగా కాకుండా తమలోని భక్తిని, జ్ఞానాన్ని వికసింపచేయమని వేడుకుంటూ స్వామిని కొలుసుకుంటారు. ఇక ఆలయంలో ఉత్తర ద్వార దర్శనము చేసుకోలేని భక్తులు తమ మనసులోనే ఆ వైకుంఠమూర్తిని దర్శించుకొని తమలోని అజ్ఞానాంధకారాన్ని తొలగిపోయేలా దీవించమంటూ వేడుకుంటారు. అలాగే హైందవ సాంప్రదాయం భక్తిని మనసు పరిపక్వమై అది అనంతాత్మలో లీనమవ్వాలంటూ ప్రోత్సహిస్తుంది. గాయత్రీ మంత్రాన్ని జపించినా, ఉత్తర ద్వార దర్శనం గుండా ఆ విష్ణుమూర్తిని దర్శించుకున్నా ఆ భక్తిని మేధస్సు వికసించాలనే కోరుకుంటుంది. ఇలాగా మనము ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకుంటాము. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజు వైష్ణవ దేవాలయాలు, మహాపుణ్యక్షేత్రమైన తిరుపతి మొదలగు క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఆ ఏడాది పొడవునా మూసి ఉంచే ఉత్తర ద్వారం ఆ రోజు భక్తుల కోసం తెరుస్తారు. ఆ ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని చెబుతారు. అయితే అది ఈ మధుకైటబులనే రాక్షసులు వారికి ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠంలో విష్ణుమూర్తిని దర్శించడం వలన వారి శాపాలు తొలగిపోతాయి. అందుచేత మనం కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. అయితే ఈ రోజుని స్వామికి ముక్కోటి దేవతలతో కలిసి ఉంటారట స్వామి ఈరోజు. అందువలన భక్తులను
ఆ ముక్కోటి దేవతలతో కలిసి అనుగ్రహిస్తారు. అందుకే ఈ ఏకాదశిని మనము ముక్కోటి ఏకాదశి అని, ఈ ఒక్క ఏకాదశి రోజున స్వామిని దర్శించుకుంటే 3 కోట్ల ఏకాదశులకు సమానమని చెప్తారు. వైకుంఠము ఉత్తరం వైపు ఉంటుంది. ఉత్తరము సంతోషానికి, జ్ఞానానికి, మోక్షానికి చిహ్నం అంటారు. అందుచే ఈరోజు ప్రతి విష్ణు దేవాలయము దేవాలయంలో ఉత్తర ద్వారం తెరుస్తారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో 7 పొడుగునా మూసి ఉంచే ద్వారం ఈ ఒక్కరోజు మాత్రం తెరుస్తారు. ఆ రోజు ఉత్తర ద్వారం గుండా స్వామికి ప్రదక్షిణ చేస్తే వైకుంఠం చుట్టూ తిరిగినంత పుణ్యం లభిస్తుందని చెప్తారు. అందుకే దీనిని వైకుంఠ ప్రదక్షిణము అని అంటారు. అందుకే దీనికి వైకుంఠ ప్రదక్షిణం అని చెప్తారు. ఈరోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో అన్ని ఏకాదశులు చేసిన పుణ్యం మనకు లభిస్తుంది. ఈరోజు అంటే వైకుంఠ ఏకాదశి రోజు ప్రాతకాలం పూజ చేయాలి. శుచిగా మడిగా ఇంట్లో విష్ణువు పూజ చేసుకోవాలి. విష్ణు సహస్రనామాలు, విష్ణు అష్టోత్తరాలు, లక్ష్మీ సహస్రనామాలు, నారాయణ స్తోత్రాలు చదువుకోవాలి. అలాగే మనకు స్వామికి పరమాన్నము ప్రసాదముగా నివేదించాలి. ప్రతి నిమిషము ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఆ రోజంతా గడపాలని పెద్దలు చెప్తారు. అందుకని ఈ ముక్కోటి ఏకాదశికి అంత విశిష్టత అయితే ఉంది. ఇది ఈ నెలలోనే వస్తుంది, జనవరి 13వ తేదీన. తప్పకుండా మనందరము ఆ విష్ణుమూర్తిని దర్శించుకొని ఆయన అనుగ్రహం పొంది ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్, అన్నమాచారి కీర్తనలు, హారతి పాటలు అన్నీ ఉంటాయి. తప్పకుండా ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటే, కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.